తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పలువురు మన్నలు అందుకున్న పేరిచర్ల సుభాష్ మాస్టర్ ధన్యజీవని పౌరు వక్తలు అభిప్రాయపడ్డారు. ఉద్యోగ విరమణ నేపథ్యంలో ఆదివారం నిర్మల ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సన్మాన సభకు లయన్ డాక్టర్ గాజరాజు రంగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం సుబ్బరాజు సేవల గురించి కేవి రామరాజు, ఐఎస్ఎన్ రాజు సుబ్బరాజు, జీవీఎస్ సుభాష్కర్ రాజు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు విజయరామరాజు, సాయిరాం దినకర్ రవిరాజు, వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. ఉండి ఎంఈఓ 2 ఆనంద్, సుభాష్, విజయ్, జీవి కృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సుబ్బరాజు వెంకటలక్ష్మి దంపతులను ఘనంగా సత్కరించారు. పేదేశల్ల వెంకట సూర్య చచ్చ సుబ్బరాజు, పీవీఎస్ఎస్ సుబ్బరాజు గారు, వాండ్రం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జూలై 31వ తేదీన పదవి విరమణ చేశారు. ఈయన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వసంతవాడ గ్రామంలో జన్మించి టీటీసీ రాజమండ్రిలో వృత్తిపరమైన ఉపాధ్యాయ కోర్సు అభ్యసించి ఉండి మండలంలో శ్రీరామపురంలో విధుల్లో జాయిన్ అయ్యి పాలమూరు గ్రామంలో సుమారు 24 సంవత్సరాలు, అలాగే వాండ్ర గ్రామంలో 11 సంవత్సరాలు, మొత్తం టోటల్ సర్వీస్ 35 సంవత్సరాల పాటు 2 గ్రామాల్లో పనిచేయడం ఒక రికార్డు. ఈరోజు మేము పిలవగానే వచ్చిన నా తోటి ఉపాధ్యాయులకి, నా గ్రామ ప్రజలకి, అలాగే ఫ్రెండ్స్కి, అలాగే మా బంధువులందరికీ, మా తరఫున మా కుటుంబ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. పంటలు బాగా పండి ప్రజలంతా సుఖ సంతోషాలతో వద్దులనే ఉద్దేశంతో పిఠాపురం పెద్ద బజారులో ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని శాకంబరిగా అలంకరించారు. పిఠాపురం వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ పాల్గొని మాట్లాడుతూ మహాలక్ష్మి అమ్మవారిని శాకంబరిగా అలంకరించి పూజలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు అర్చనలు నిర్వహించారు. అలాగే డ్రై ఫ్రూట్స్తో రూపొందించిన కిరీటం, జడ, వడ్డాణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానాధికారి వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం మాస్టర్, దోళ్ల అయ్యన్న మూర్తి తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం క్షేత్రంలో శృంగేరి శంకరమఠం మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఆషాఢంలో అమ్మవారిని శాకంభరి అమ్మవారిగా అలంకరించడం అనేది అనూచానంగా యుగాల నుంచి ఉన్నటువంటి సంప్రదాయం ఇది. అంతేకాదు, భూయశ్చ శతవార్షిక్యాం అనావృష్ట్యాం అనంభసి అని మార్కండేయ పురాణంలో చెప్పినట్టుగా 100 సంవత్సరాల పాటు కరువు వచ్చి పంటలు లేకపోతే ఉండిపోతే అప్పుడు అమ్మవారు శాకంభరీతి విఖ్యాతం తదా యాస్యామ్యహం భువి అనే పదాన్ని నిజం చేస్తూ కూరలన్నీ అమ్మవారు పండించే అవసరం లేకుండా పండించినటువంటి కూరలన్నీ కూడా శాకములన్నీ ఆమె ధరించి భరించి మొత్తం అందరికీ లోకల్లో ఉన్న అందరికీ అన్నాన్ని పెట్టి అన్నపూర్ణి శాకంభరి అలంకరించింది. అదొక ప్రత్యేకమైన అలంకారం, అదొక ప్రత్యేకమైన అవతారం. అమ్మవారు మహిషాసుర మర్దినిగా, దుర్గాదేవిగా, లక్ష్మిగా, కాళిగా, సరస్వతిగా నిన్నున్నప్పటికీ ఒక విశిష్టమైనటువంటి రూపం కలిగినటువంటి అమ్మ, ఒక ఎక్కడ వీటిలోనూ చెప్పబడదు. కానీ అన్నింటికీ మూలం ఏమిటి? ఏ అమ్మయో, ఆమెయే అమ్మాయి. ఆకలితో ఉన్న వాళ్ళందరినీ ఆకలి తీర్చే అమ్మ కనుక ఆ శాకములన్నీ కూడా భరించి అమ్మ వచ్చినందుకు అమ్మ శాకంభరిగా మనకి అవతరించి ఉంది. అందుకనే ఆ నీరుని తరుచుకుని దేవతలకి, ఋషులకి, అందరికీ కూడా అన్నాన్ని పెట్టిందమ్మ. అందుకని ఆ రూపాన్ని మనం ఇప్పుడు పూజించుకుంటూ ఉంటాం. ఈ కాలంలో ప్రత్యేకంగా ప్రతి చోట ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాదు, దుర్గమాఖ్యం మహాసురం, ఆ దుర్గముడు అనేటువంటి రాక్షస సంహారం కూడా అమ్మ చేసింది. శతాక్షీమితిమాంతత అనే రూపం కూడా చెప్పబడింది. ఒక రాక్షస సంహారం, దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ఇవి రెండు అమ్మ చేసినటువంటి రూపమే శాకంభరి అలంకారం. ఈ రెండు ఎన్నో రూపాలతో చేస్తుంటారు. కానీ ఆకలి తీర్చవని 3వ ప్రత్యేకత కూడా మన శాకంభరి అమ్మవారికి ఉంది. ఇవి 3 చేసింది కనుక అమ్మ ఈ 3 రోజులు, ఈ కాలంలో అందరిలోనూ కూడా ఆషాఢ మాసం చివరికి వచ్చేస్తుంది మనం చూసుకుంటూ ఉంటాం. అంతేకాదు, పిల్లల్ని ఎలా చూసుకోవాలో 1000 కళ్ళతో కనిపెట్టుకుని చూసుకుంటాం అంటాం కదా, అలాగే అనంతమైన నేత్రములతో, శత సహస్ర, ఇది అనంతవాచి శబ్దము మహాభారతంలో చెప్పినట్టుగా. అటు శతాక్షి అనే పదం 100, 1000 అని అర్థం కానే కాదు, అనంతమైన నేత్రాలతో అనంత విశ్వాన్ని తన పిల్లల్ని ఎలా పరిపాలించుకుంటుంది చూసే తత్వమే శతాక్షి మితిమాంతత అనేదాన్ని భాష్యంలో అర్థం చెప్పారు. అందుకని ఇటువంటి నేత్రములతో అమ్మ అందరినీ రక్షించుకునే గుణం కలిగినటువంటి అమ్మ కనుక శతాక్షి అనే పేరుతో ఆమె పిలువబడుతోంది. ఆమెయే దుర్గమాఖ్యం మహాసురం, దుర్గముడైన రాక్షసంహారం చేసింది. ఇది కాక శాకంభరీతి విఖ్యాతంతయాస్యామ్యహం భువి అని ఆమె స్వయంగా చెప్పి నేను ఇలా వస్తానని చెప్పి అవతరించిన రూపమనేది.
అందుకని శాకంబరికి మనం అలంకరించుకోవడం అనూచానంగా వస్తుంది, పురాణోక్తంగా ప్రసిద్ధిగా ఉంది. ఇది ఒక ఆధారం పూర్వకంగా ఉండేటువంటి రూపమే. ఇది అందరూ అంగీకరించవలసిందే. ఈ శాకములు ఈ కూరలు లోకానికి అందరికీ ఆహారాన్ని, క్షేమాన్ని, ఆనందాన్ని చేకూర్చుగాక అనేటటువంటి తత్వంతో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. పంటలు సుభిక్షంగా పండి అందరి ఆనందంగా ఉండడానికి సంబంధించినటువంటి లోకం కోసం చేసే ప్రక్రియ ఇది. ఒక ఆలయం కోసం మాత్రమే చేసేది కాదు, ఒక ప్రాంతానికి సంబంధించినది మాత్రమే కాదు. అందరూ క్షేమంగా ఉండాలని, లోకమంతా సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని, ఆరోగ్యంగా ఉండాలని చేసేటటువంటి ప్రక్రియ ఈ శాకంబరి అలంకారం. దాన్ని ప్రసాదంగా కూడా తర్వాత అందరికీ అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఎంతోమంది విశేషంగా వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సేవగా గత 3 ఏళ్లుగా చేస్తూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా అందరూ వచ్చి సేవ చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం. భారతదేశ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా గొల్లపూడిలో బీజేపీ పట్టణాధ్యక్షులు చిట్టామధు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి పేదిరెడ్ల రవికిరణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పేదిరెడ్ల రవికిరణ్, గండి కొండలరావు చేతుల మీదుగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పేదిరెడ్ల రవికిరణ్ మీడియాతో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని అన్నారు. మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తన తల్లి పేరు మీదుగా మొక్కను నాటినట్టు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఒక పిలుపునిచ్చారు. తల్లికి వందనం అనే కార్యక్రమం భాగంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి వారి తల్లి గారి పేరు మీద మొక్కను నాటి ఆ మొక్క యొక్క పరిరక్షణ చూసుకునే విధంగా దేశవ్యాప్తంగా ఒక పిలుపునిచ్చారు. అందులో భాగంగా గత 2-3 వారాలుగా దేశంలో అనేక చోట్ల ఇలాగే మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది. అందుకని దానిలో భాగంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గం గొల్లపూడి మా మున్సిపాలిటీ పరిధిలో మా అధ్యక్షులు మధు గారు, మా జిల్లా ప్రధాన కార్యదర్శి కొండలరావు గారు పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మొక్కలు నాటుతున్నాం. సో ప్రతి ఒక్కరూ దీని స్ఫూర్తిగా తీసుకొని మీ మీ ఇళ్ళలో కూడా మొక్కలు నాటి ఆ మొక్కని పరిరక్షించుకునే విధంగా మీ తల్లి పేరు మీద ఆ మొక్కని అక్కడ ప్రతిష్ఠించి మరి దాన్ని సంరక్షించే విధంగా తద్వారా పర్యావరణాన్ని, ప్రకృతి విపత్తుల్ని దూరం చేసే విధంగా, పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా, ప్రకృతి విపత్తులు దూరం చేసే విధంగా ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపులో మరి భాగం కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. హైదరాబాద్ పరిధిలోని రాయదుర్గం మల్కం చెరువు వద్ద తెల్లవారుజామున గోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నంది హిల్స్ నుంచి వేగంగా వచ్చి మల్కం చెరువు వద్ద ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జిని కారు వేగంగా ఢీకొట్టింది. దాంతో కారు నుజ్జునుజ్జయింది. కారు నడుపుతున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. మృతుడు బీబీఏ చదువుతున్న విద్యార్థి చరణ్గా పోలీసులు గుర్తించారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పల్నాడు జిల్లా వినుకొండపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద ఆందోళన తలెత్తింది. ఈపూరు మండలం ఉడిజర్ల తండకు చెందిన వడితే పద్మబాయి ఆసుపత్రిలో చేరగా వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంధువులు ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులు స్పందించి తగు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మదర్ తెరిసా సేవాస్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానన్న మంత్రి నిమ్మల జాతీయ నాయకుల విగ్రహాల స్లాబ్ల ఏర్పాటుకు సహకరించాలంటూ దాతలకు విజ్ఞప్తి. టీడీపీ నేతల తీరుపై మాజీ ఎమ్మెల్యే ఉదయభాను ఫైర్, వైసీపీ నేతలపై గాడులను అరికట్టాలంటూ పిలుపు. పిఠాపురం పెద్ద బజారులోని మహాలక్ష్మి అమ్మవారికి శాకంబరి అలంకరణ. అమ్మను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించిన భక్తులు. తల్లికి వందనం పేరుతో గొల్లపూడిలో మొక్కలు నాటిన బీజేపీ నాయకులు. మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలంటూ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.